ఏపీలో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా విసిరిన పాచిక విఫలమైంది. అధికార వైసీపీతో పోరులో బీజేపీ జనసేన వంటి విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ను బీజేపీ తిరస్కరించింది. గతంలో మోదీపై యుద్ధం చేసిన చంద్రబాబు ఇప్పుడు కలిసి పనిచేద్దామంటూ ఆఫర్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించింది. దీంతో టీడీపీ బీజేపీ స్నేహంపై చెలరేగిన ఊహాగానాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడినట్టయింది. ఏపీలో అధికార వైసీపీతో పోరులో టీడీపీ బలం ఒక్కటే సరిపోదని భావించారో ఏమో, టీడీపీ మహానాడు వేదికగా చంద్రబాబు ఓ పిలుపునిచ్చారు. వైసీపీతో పోరులో విపక్షాలతో కలిసి పనిచేస్తామంటూ వారికి ఆఫర్ చేశారు. విపక్ష పార్టీలు బీజేపీ జనసేన కమ్యూనిస్టులతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీతో పొత్తు కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబు ఇప్పుడు సడన్ గా ఎన్నికలు కూడా లేకపోయినా ఈ ఆఫర్ ఇవ్వటంపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దియోధర్ ఘాటుగా ట్వీట్ చేశారు. ముఖ్యంగా చంద్రబాబుకు గతాన్ని గుర్తు చేస్తూ దియోధర్ పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. బాబు ఆఫర్ను తిరస్కరిస్తున్నట్టు నేరుగానే చెప్పేసిన సునీల్ దియోధర్ టీడీపీతో పాటు వైసీపీ పైన తమ పోరు కొనసాగుతుందన్నారు. గతంలో మామ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆ తర్వాత 2019లో ప్రధాని మోదీకి వెన్నుపోటు పొడిచారంటూ సునీల్ దియోధర్ తన ట్వీట్లో నిప్పులు చెరిగారు. 2019లో ఆయన అంచనా పూర్తిగా తప్పిందని, వ్యూహాలు విఫలమయ్యాయంటూ వ్యాఖ్యానించారు. 2024లో బీజేపీతో కలిసి పనిచేద్దామంటూ చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ టీడీపీని బతికించుకునేందుకే అంటూ సునీల్ దియోధర్ ఆరోపించారు. దీంతో బీజేపీతో స్నేహానికి ప్రయత్నాలు చేయొద్దంటూ చంద్రబాబుకు దియోధర్ చెప్పినట్టయింది.